ఇంపార్టెంట్ మెయిల్స్ని, అలాగే డాక్యుమెంట్స్ని, గూగుల్ డాక్యుమెంట్స్ ద్వారా డాక్యుమెంట్స్ని, అలాగే పికాసో అర్బాలో ఆల్బమ్స్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ని, అలాగే యూట్యూబ్ వీడియోస్ని, అలాగే డిఫరెంట్ కంటెంట్ని మనం గూగుల్ సర్వీసెస్లో కలిగి ఉంటున్నాం. అంతా బాగానే ఉంది. మనకి జీబీలు కొద్దీ మన సొంత డేటా అనేది, ఇంపార్టెంట్ డేటా అనేది గూగుల్ సర్వీస్లో ఉన్నప్పుడు సడన్గా అనుకోకుండా మనకి ఏదన్నా అయితే కనుక, కామన్గా ఎవరికి ఈ ఆలోచన రుచించదు, కానీ డెఫినెట్గా ఏ మూమెంట్లో ఏమవుతుందో, ఎవరికి ఏమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి ఒకవేళ మీకు కానీ మీ బంధువులు కానీ ఏదైనా అయినప్పుడు ఆటోమేటిక్గా పర్టికులర్గా మన డేటా ఇంటర్నెట్లో గూగుల్ సర్వర్స్లో ఉన్న డేటా మొత్తాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా గూగుల్లో ఒక సర్వీస్ని అందిస్తూ ఉండే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మంత్స్ ఓ 6 మంత్స్ వన్ ఇయర్ పీరియడ్ ఒక అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉంటే కనుక ఆ డేటా మొత్తం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఎలాగన్నా ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనకి జీమెయిల్లో కావచ్చు, మీరు ఏ గూగుల్ సర్వీస్లోకైనా లాగిన్ అయ్యేసి వన్స్ లాగిన్ అయిన తర్వాత అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక డిఫరెంట్ ఆప్షన్స్ చూడండి. అకౌంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేను అడుగున ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. అందులో లెర్న్ మోర్ అండ్ గో టు సెటప్ అని చెప్పేసి అవైలబుల్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెటప్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మనకి అలర్ట్ మీ అని చెప్పేసి అని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం ఇన్యాక్టివ్గా ఉంటే కనుక, సో మన అకౌంట్ అనేది టెర్మినేట్ చేయడానికి లేకపోతే మన అకౌంట్ వేరే వాళ్ళకి బదలాయించడానికి ముందుగా మనకే మనం బతికున్నామా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒక మెయిల్లో ఎస్ఎంఎస్ వచ్చే విధంగా ఇక్కడ మనం అలర్ట్ మీ అని చెప్పేసి అని మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అని నేను నా మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేసి సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి కొడుతున్నాను. ఆటోమేటిక్గా వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేయబడుతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా నా పర్టికులర్ ఫోన్ వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది, కాబట్టి నేను ఈ పర్టికులర్ స్టెప్ని క్యాన్సిల్ కొడుతున్నాను. యాడ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అంటే అలాగే కన్ఫర్మేషన్ అనేది చేసుకోవడం కోసం మనకి ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడీస్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మనం ఆల్రెడీ బతుకున్నావా లేదా ఎక్స్పైరీ ఉన్నావా అన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి పంపించడానికి మెయిల్స్ అవి. టైమ్ డౌట్ పీరియడ్ అని చెప్పేసి ఇక్కడ ఈ సెక్షన్లో 3 మంత్స్, 6 మంత్స, 9 మంత్స, 1 ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ పీరియడ్ కనుక మనం మన అకౌంట్ని ఇన్యాక్టివ్గా ఉంటే కనుక ఇక ఎవరెవరికి ఈ పర్టికులర్ విషయం నోటిఫై చేయొచ్చు అన్నది, మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు మనం మన అకౌంట్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా వాళ్ళకే నోటిఫై చేయవచ్చు. యాడ్ ట్రస్టెడ్ కాంటాక్ట్ అని చెప్పేసి సింపుల్గా ఒక ఇమెయిల్ ఐడిని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు nalamoseru@gmail.com అని చెప్పేసి అని షేర్ మై డేటా విత్ దిస్ కాంటాక్ట్ అని చెప్పేసి ఆప్షన్ని టిక్ చేసామంటే కనుక ఆ పర్టికులర్ టైం అనేది ఇన్యాక్టివ్గా ఉంటే కనుక ఆ డేటా అనేది, నా డేటా అనేది ఆ పర్టికులర్ పర్సన్కి ట్రాన్స్ఫర్ అయిపోయే విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సెలెక్ట్ డేటా టు బి షేర్డ్ అని చెప్పేసి అని ఏమేమి డేటా అనేది మనం షేర్ చేసుకోవాలనుకుంటున్నాం, మెయిల్ డేటా అలాగే బ్లాగర్ అన్ని రకాల సెలెక్ట్ అని చెప్పేసి అంటే అన్ని రకాల డేటా అనేది ఆ పర్టికులర్ పర్సన్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాంటాక్ట్స్ ఫోన్ నెంబర్ పర్టికులర్ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ పర్సన్కి తెలిసే విధంగా, అంటే విషయం ఏంటో తెలిసే విధంగా ఒక మెయిల్ని, ఒక మెసేజ్ని కంపోజ్ చేయాల్సి ఉంది. కంపోజ్ చేసి సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో 1 ఇయర్ మన అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ ఉన్న తర్వాత మనం ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసిన పర్సన్కి మెసేజ్ అనేది వెళ్తుంది. అలాగే ఆప్షనలీ డిలీట్ అకౌంట్, ఇక్కడ మనం ఒకవేళ ఒక 1 ఇయర్ పాటు మనం మన అకౌంట్ని ఆపరేట్ చేయకపోతే కనుక మన అకౌంట్ని డిలీట్ చేసే విధంగా కూడా ఎస్ఆర్ నోని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని ఫైనల్గా ఎనేబుల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మన అకౌంట్ అనేది 1 ఇయర్ పాటు ఇన్యాక్టివ్గా ఉంటే ఒక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in అనే వెబ్సైట్ యూజ్ చేయగలరు.